ఇక కొన్ని సందర్భాల్లో తండ్రి జీవించి తల్లి మరణించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఆ తల్లి సువాసినిగా మరణిస్తుంది, ఆవిడికి ఈ కొడుకు ప్రతి సంవత్సరం శ్రాద్ధాన్ని ఏర్పాటు చేస్తాడు. మరి మహాలయంలో ఎలా చేయాలి? తండ్రి జీవించి ఉన్నాడు, మరి తల్లికి శ్రాద్ధాన్ని పెట్టాలి, ఆమె తిథి రోజునే పెట్టాలా, అసలు పెట్టకూడదా అనేటువంటి సందేహాలు కూడా ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి సమాధానం. తండ్రి జీవించి ఉండి తల్లి మరణించినప్పుడు ప్రతి ఏటా శ్రాద్ధాన్ని నిర్వర్తించినట్లుగానే మహాలయంలో ఆమె తిథి రోజున శ్రాద్ధాన్ని నిర్వర్తించకుండా నవమి రోజున ఆ తల్లి గారికి శ్రాద్ధాన్ని ఏర్పాటు చేయాలి అని శాస్త్రం చెప్తోంది. ఆ నవమిని అవిధవా నవమి, అహినవమి అని అంటారు. కేవలము తండ్రి జీవించి ఉండి తల్లి మరణించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ నవమి రోజున ఆ తల్లి గారికి శ్రాద్ధాన్ని ఏర్పాటు చేయాలి. ఆవిడ తిథితోటి ఇక సంబంధం లేదు. ఆ రోజున ఆ తల్లి గారికి, నానమ్మకి, వాళ్ళ అత్తగారికి, వీళ్ళందరికీ కూడా శ్రాద్ధాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి వెసులుబాటును శాస్త్రం ఏర్పరిచింది. ఇక మరో విషయం ఏంటంటే, కొంతమందికి సంతానం ఉండదు. సంతానం లేకుండా ఎవరైనా చనిపోతే మరి వారికి ఏంటి పరిస్థితి? వారికి తర్పణాలు, పిండాలు ఎవరు పెట్టాలి అని అంటే, మనం ఈ విషయం కూడా బాగా తెలుసుకోవాలి. చనిపోయినటువంటి వ్యక్తులకు అన్నాదమ్ములు ఎవరైనా ఉంటే గనక, ఆ వంశంలో ఉన్నటువంటి సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళు శ్రాద్ధాన్ని వీరి పేరున నిర్వర్తించుకోవచ్చు, లేదా వారు శ్రాద్ధాన్ని ఏర్పాటు చేసినటువంటి సమయంలో వీరి పేరున పిండాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు అలా కూడా కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు కేవలం కూతుర్లు మాత్రమే ఉన్నారు, కొడుకులు లేరు. అప్పుడు ఈ కూతుర్లు చేయవచ్చా అంటే, శాస్త్రము ఆడవారికి ఈ కర్మకాండను చేసేటువంటి అధికారం ఇవ్వలేదు, కానీ వారి పేరిట మాత్రము స్వయంపాకాన్ని బ్రాహ్మణులకు ఇచ్చుకోవచ్చు అని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు ఒక ఇంటి యజమాని మరణించాడు, ఆ ఇంట్లో అందరూ ఆడవారే ఉన్నారు, భార్య ఉంది, ఆడపిల్లలు ఉన్నారు. అప్పుడు ఆ వంశంలో ఉన్నటువంటి ఎవరైనా మగవాళ్ళు ఈ చనిపోయినటువంటి వ్యక్తికి కొడుకు వరస అవుతే గనక, లేదా చనిపోయినటువంటి వ్యక్తికి సోదరులు ఎవరైనా ఉంటే గనక, వారు ఈ చనిపోయినటువంటి వ్యక్తికి శ్రాద్ధాన్ని, తర్పణాలను ఏర్పాటు చేయవచ్చు. మీకు ఆ విధంగా కూడా అవకాశం లేదు, మాకు ఎవరూ లేరండి, ఇద్దరు ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు, నా భర్త చనిపోయాడు, మరి నేను ఏ విధంగా చేయాలి అన్నటువంటి సందేహం మీకు వస్తుంది. అప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్య చేత పురోహితుడు ఈ సంకల్పాన్ని ఈ విధంగా చేయించవచ్చు. ఆ సంకల్పం ఏమిటంటే, మమ భర్తృ పితృపితామహ ప్రపితామహానాం మమ భర్తృ మాతృపితామహి ప్రపితామహీనాం మమ పితృపితామహ ప్రపితామహానాం మమ మాతృపితామహి ప్రపితామహీనాం మమ మాతామహ మాతృపితామహ మాతృప్రపితామహానాం మమ మాతామహి మాతృపితామహి మాతృప్రపితామహీనాం తృప్త్యర్థం సకృన్మహాలయ అపరపక్ష శ్రాద్ధం కరిష్యే అని బ్రాహ్మణుడు ఆవిడ చేత నీళ్లను వదిలించాలి. ఇది సంకల్పము కేవలము ఆ స్త్రీ చేసుకోవచ్చు. ఈ సంకల్పాన్ని ధర్మసింధువులో చెప్పడం జరిగింది. ఇప్పుడు మిగతా కార్యక్రమం అంతా కూడా కేవలం సంకల్పం మారకు మాత్రమే ఈవిడ చేసిన తర్వాత మిగతా తతంగమంతా కూడా ఒక బ్రాహ్మణుడిని నియమించి ఆ బ్రాహ్మణుడి ద్వారా ఈ పూర్తి కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవచ్చు. అప్పుడు బ్రాహ్మణుడు చేయాల్సినటువంటి సంకల్పం ఏమిటంటే, అముక నామ్న్యా యజమానాయ భర్తృ పితృ పితామహ ప్రపితామహ అని మొదలుగా చెప్పుకొని ఆ సంకల్పంతోటి పూర్తిగా కార్యక్రమాన్ని నిర్వర్తించడం ద్వారా ఈ వ్యక్తులు చేసినటువంటి సంపూర్ణమైనటువంటి శ్రాద్ధ ఫలము వా పితృదేవతలకు అందుతుంది అని మనకు ధర్మసింధువులో చెప్పడం జరిగింది.